హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లైవ్ బ్లాజమ్స్ ఫ్రమ్ స్వీడన్. ఈ వీడియోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్ రాగి జావా ఎలా చేసుకోవాలో చూద్దామండి. సమ్మర్లోనే కాదు, రోజు మీరు తీసుకుంటే చాలా మంచిది, ఎముకలకు కూడా చాలా బలం ఇస్తుంది అన్నమాట, చలవ చేస్తుంది. డైలీ మీకు కుదరకపోయినా తీసుకోవటం వీక్కి 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, మార్నింగ్ ఆర్ ఈవినింగ్. మీకు బోన్స్కి చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది, చాలా మంచిది, ఎంతో ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ రాగి జావా అంబలి అని కూడా అంటారు దీన్ని. సో దీని ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. అలాగే ఇందులో 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలన్నమాట, నార్మల్ వాటరే. సో నేను 2 పర్సన్స్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అదే క్వాంటిటీలో మీకు చెప్తాను. 1 ఫుల్ గ్లాస్ వాటర్ తీసుకొని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు వాటర్ని బాగా మరిగించాలండి. ఈ వాటర్ మరిగేలోపు ఒక బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ రాగి ఫ్లోర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలన్నమాట. సో వాటర్ పోసుకున్న తర్వాత స్పూన్తో ఈ లంప్స్ ఏమీ లేకుండా ఈ ఫ్లోర్ని వాటర్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో లంప్స్ ఏమీ లేకుండా ఇలాగా నేను చూపిస్తున్న విధంగా మీరు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ ఫ్లోర్ని. ఇలా వాటరీ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట మిక్స్ చేసిన తర్వాత. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి వాటర్ ఒకసారి చూద్దాము. సో వాటర్ అయితే మరిగినాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న రాగి ఫ్లోర్ది ఉంది కదా, సో అది మొత్తం ఇందులో వేసేస్తున్నాను. సో వన్స్ ఇందులో వేసిన తర్వాత స్పూన్ తీసుకొని కంటిన్యూస్గా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఈ వాటర్ మొత్తం దగ్గర పడేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ కుక్ చేసుకుంటే చూసారా ఇక్కడ ఇట్లాగా దగ్గరికి పడుతుంది కదా, ఇంకొంచెం వాటర్ అయితే ఉన్నాయి. జావ కన్సిస్టెన్సీలో మనకి రావాలన్నమాట, థిక్గా కొంచెం థిక్గానే ఉండాలి. సో ఇప్పుడైతే కొంచెం దగ్గర పడుతుందండి. వన్ మినిట్ అలాగే ఉంచేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు అన్నమాట. సో ఒకసారి స్పూన్ తీసుకొని చూస్తే సో జావ అయితే ప్రిపేర్ అయిపోయింది. దీన్ని కొంచెం చల్లారిద్దాము. ఒక 5 మినిట్స్ నేను పక్కన పెడుతున్నాను. సో ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి, కొంచెం దగ్గర పడింది కదా జావ. ఇప్పుడు ఇందులో మనము మజ్జిగ యాడ్ చేసుకోవాలి. అది థిక్ పెరుగు ఉంటుంది కదా, దాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసి మజ్జిగలా చేసుకొని థిక్గా ఇందులో వేసుకోవాలి. మజ్జిగ పలుచగా ఉండకూడదు, బాగా చిక్కగానే ఉండాలి. సో ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా వస్తుంది మిక్స్ చేసుకుంటే. సో ఇది జావ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలిపి ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. సో నేను సర్వ్ చేస్తానండి జావని. ఇప్పుడు మనము ఇలా అయినా తీసుకోవచ్చు జావ ప్లెయిన్గా, ఇలా అయినా సరే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. లేదా ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్ అండ్ చిల్లీ వేసుకొని మిక్స్ చేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఎంతో హెల్దీ. సమ్మర్లో తీసుకోండి, చలవ కూడా చేస్తుంది మీకు. వీక్కి 2 టైమ్స్ అన్న డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తే చాలా మంచిదన్నమాట, ఎంతో కమ్మగా కూడా ఉంటుంది. ఈ సమ్మర్లో బ్రేక్ఫాస్ట్ కింద ఈ రాగి జావ తీసుకోండి. ఆయిలీ ఫుడ్ కాకుండా మీకు చాలా లైట్గా కూడా అనిపిస్తుంది అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.